నేను వర్ణిత వేదిక్ మ్యాథ్స్ నేర్పించడానికి వచ్చాను. యాక్చువల్గా ఈ రోజు ఎపిసోడ్లో ఏంటంటే ఇంటూ లెవెన్, దట్ ఈస్ ఎనీ నెంబర్ ఇంటూ లెవెన్ ఈజీగా ఒక ఒక సెకండ్స్లో ఆన్సర్ చేయొచ్చు. ఐఎమ్ గోయింగ్ టు సమ్ 35 × 11. వీ హ్యావ్ టు ఒకే ఒక స్టెప్పే మీరు పెట్టాలి, ముందు 0 అండ్ వెనకలు, దట్ ఈస్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ 0 పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత యూ విల్ బి గెటింగ్ ది ఆన్సర్, దట్ ఈస్ యాడ్ దిస్ 2 నెంబర్, దిస్ 2 నెంబర్, దిస్ 2 నెంబర్. చూడండి, దిస్ 2 నెంబర్ దట్ ఈస్ 1s and 10s, అగైన్ 10s and 100, అగైన్ 100 and 1000. ఇప్పుడు యాడ్ చేయండి, యూ హ్యావ్ టు యాడ్. వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ, యాడ్ చేస్తున్నాను. 5 + 0 = 5, అగైన్ 3 + 5. What I am going to do? 3 plus 5. I am leaving this. Idi vadalestunnanu. 3 plus 5 is 8. Again, 3 plus 0. What is that? 0 plus 3. What is the answer? 3. 3, 8, 5. 35 into 11 is 385. Ippudu explanation part cheppan kada, inkokati. Triple digit. Triple digit into 11. That is 748 into 11. Ela cheyali? 748. ఏంటి ఒక స్టెప్ ఏం చెప్పాను? బిఫోర్ అండ్ ఆఫ్టర్ 0. యూ హ్యావ్ టు పుట్ అ 0 బిఫోర్ అండ్ ఆఫ్టర్ దిస్ అప్. యూ హ్యావ్ టు యాడ్ దిస్ 2 నెంబర్, దిస్ 2 నెంబర్, దిస్ 2 నెంబర్ అండ్ దిస్ 2 నెంబర్. ఇప్పుడు మనకి ఇది సింగిల్ సింగిల్ డిజిట్గా వచ్చింది, మీరు రాసేశారు. ఇప్పుడు ఇక్కడ డబుల్ డిజిట్ వస్తుంది, అప్పుడు ఎలా చేస్తారు చూడండి. 8 + 0, 8. 4 + 8, మీకు తెలుసు స్లాష్ పెట్టాలి, బ్యాలెన్సింగ్ రూల్ అప్లై చేస్తున్నాను. 4 + 8 = 12. 7 + 4 = 11. అగైన్ 0 + 7 = 7. ఇప్పుడు మన ఈజీగా ఆన్సర్ రాసేయచ్చు. 8 2 క్యారీ దిస్ 1 2 క్యారీ దిస్ 1 7. వాట్ ఇస్ ది ఆన్సర్? 7 2 2 8. మీకు బ్యాలెన్సింగ్ రూల్ వస్తే ఇలానే చేయడానికి అవసరం లేదు, స్ట్రైట్గా ఇలానే చేసేస్తాం మన ఆన్సర్. ఇంకొక సమ్ చెప్తాను, డైరెక్ట్గా ఎలా చేయాలి అని చెప్తాను. 5 9 6, ట్రిపుల్ డిజిటే, ఇంటూ 11 చేస్తున్నాను. నేను మైండ్లోనే 0 అటు ఇటు పెట్టుకుంటున్నాను. సో 0 + 6 = 6, 9 + 6, 0 వదిలిన తర్వాత నెక్స్ట్ నెంబర్ ఏంటి? 9 + 6, దట్ ఈస్ 15. ఐఎమ్ రైటింగ్ 5 హియర్ అండ్ ఆ 1ని మైండ్లో పెట్టుకుంటున్నాను. 9 + 5, వాట్ ఇస్ 9 + 5? 14. 14 + దట్ 1, దట్ ఈస్ 14 + 1 = 15. 5 అగైన్ 1 మైండ్లో ఉంటుంది, ఇక్కడ ఒక 0 ఉంది కదా. 5 + 0 = 5 + దట్ 1 = 6. 1 లైన్ ఆన్సర్. ఇది మనం చేయాలంటే, నార్మల్గా చేయాలంటే యూ విల్ బి గెటింగ్ 3 స్టెప్స్. ఇప్పుడు నేను 1 లైన్లో ఆన్సర్ తీసుకొచ్చాను. ఇప్పుడు 4 డిజిట్స్ చేసి చూపిస్తున్నాను. 7 4 6 8 × 11. మైండ్లో మీరు అటు ఇటు 0 పెట్టుకోండి. 0 + 8 = 8. 8 + 6 = 14, రైట్? 4 హియర్. మీకు గుర్తులేదంటే ఒక 1 ఇక్కడ పెట్టుకోండి మైండ్లో. అగైన్ 8 + 6 అయిపోయింది. 6 + 4, 6 + 4 = 10, 10 + 1 = 11, రైట్? 1 హియర్. అగైన్ ఫర్ రిమెంబరింగ్ యు రైట్ యువర్ 1 హియర్. 4 + 7 = 11, 11 + 1 = 12, 2, 1. 7 + 0 = 7 + 1, that is 8. 7 4 6 8 × 11 = 8 2 1 4 8. ఇప్పుడు మీకు ఇది నీట్గా రావాలంటే ఏం చేయాలి? యూ హ్యావ్ టు ప్రాక్టీస్ మోర్ సమ్స్. నేను ఒక 3 డిజిట్ సమ్స్ ఇస్తున్నాను, ప్రాక్టీస్ చేయండి. 9 7 8 × 11, 4 6 5 × 11, 3 9 2 × 11, 2 6 2 × 11. మీరే క్వశ్చన్ ప్రిపేర్ చేయొచ్చు, యూ క్యాన్ ప్రాక్టీస్ వెల్. మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తున్నారో సింగిల్ లైన్లో ఆన్సర్ తీసుకురావచ్చు. ఇంటూ 11 అన్నది ఎన్ని నంబర్స్ ఉంటేనో, నాట్ ఓన్లీ 4 డిజిట్స్, యూ క్యాన్ ప్రాక్టీస్ అప్ టు 9 డిజిట్ ఆల్సో. మీకు ఇంట్రెస్ట్ ఉంటే 9 డిజిట్ రాసుకొని ఇంటూ 11 చేసి చేయొచ్చు. అప్పుడు ఆన్సర్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో వచ్చేస్తుంది మీకు. యూ హ్యావ్ టు ప్రాక్టీస్ వెల్. ఇంటూ 11 నేర్చుకున్నారు కదా, మనం నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంటూ 25 నేర్పిస్తాను. బట్ దానికి డివిజన్ రావాలి. 4 టేబుల్ వస్తే
ఇంటూ 25 అన్నది ఈజీ అయిపోతుంది. సో ప్రాక్టీస్ 4 టేబుల్ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుస్తాను. థ్యాంక్ యూ.